క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల రెండున వర్షంతో అర్ధాంతరంగా రద్దయింది దీంతో నిరాశగా ఉన్న ఫ్యాన్స్ కు వచ్చే ఆదివారం ఆ లోటు తీరిపోనుంది షెడ్యూల్ ప్రకారం కొలంబోలో ఈ సూపర్ ఫోర్ మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షాల నేపథ్యంలో వేదికను మార్చే ఏచెన్ లో ఏసీసీ ఉన్నట్లు తెలుస్తుంది రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ను నిర్వహించాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు ఇంతకు ముందు పాకిస్తాన్ తో టీమిండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది అందులో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైపోయింది అయితే నిన్న నేపాల్ పై టీమిండియా ఓపెనర్ ఇద్దరు ఫామ్ లోకి రావడమే కాకుండా అద్భుత ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు దీంతో సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఓపెనర్లు పాక్ బౌలర్ల పని పట్టడం ఖాయం దీంతో ఈ నెల పదవ తో తలపడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ లో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది ఈ మ్యాచ్ కోసం తిరిగి బుమ్రా జట్టులో చేరనున్నాడు తన భార్య సంజనాకు బుల్లి బుమ్రా పుట్టడంతో చూసేందుకు ఇండియాకు వచ్చిన బుమ్రా సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ మ్యాచ్ సమయానికి టీమిండియాకు అందుబాటులో ఉంటాడు దీంతో అతను జట్టులోకి వస్తే శార్దుల్ ఠాగూర్ తప్పుకొనున్నాడు అలాగే మరో మార్పు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది తో మ్యాచ్ లో షమిని పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే ఒకవేళ తో మ్యాచ్ లో షమీ బాగా బౌలింగ్ చేయకపోతే ట్రోలర్స్ అతనిపై విపరీతంగా విరుచుకుపడే అవకాశం ఉంది దీంతో అతనికి ఆ మ్యాచ్ లో అవకాశం ఇవ్వకపోతే ప్రసిద్ధి కృష్ణ తుది జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు దీంతో జరిగితే ఈ రెండు మార్పులు లేదా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది